గణతంత్ర దినోత్సవ భారత దేశ చరిత్ర క్రమానుగతిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విరచితమైనటువంటి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు మరి అమలులోకి వచ్చిన రోజున రాజ్యాంగ పితకు మనం ఘనంగా నివాళులర్పించి ఆయన ఈ దేశానికి భారత జాతికి చేసిన సేవలను స్మరించుకొని అంతేకాకుండా ఈనాడు పాలక వర్గాలు చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను కూడా మనం ఒకసారి సమీక్షించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ను కేవలం ఒక వర్గానికో ఒక గుణానికో సంబంధించిన వ్యక్తిగా పరిచయం చేసి భారత జాతికి భారత జాతి భవిష్యత్తుకు ఆయన చేసినటువంటి గొప్ప సేవలను తక్కువ చేసే విధంగా ఈరోజు కొన్ని మతోన్మాద శక్తులు ప్రయత్నం చేస్తున్నటువంటి మరి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా ఒక పక్క బాబాసాహెబ్ అంబేద్కర్ను మరి ఈరోజు పూలమాలను చేస్తూనే ఆయన నమస్కరిస్తూనే ఆయన రచించినటువంటి రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధంగా ఈ దేశంలో పాలన జరుగుతున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. మనం ఒకరికి గమనించండి, స్వాతంత్ర ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేనటువంటి వారు బ్రిటిష్ వారికి భక్తులుగా ఉన్నటువంటి వారు ఈ యొక్క భారతదేశ త్రివర్ణ పతాకాన్ని కూడా వ్యతిరేకించిన వాళ్ళు, అంతేకాకుండా భారత రాజ్యాంగాన్ని కూడా వ్యతిరేకించినటువంటి వాళ్ళు, భారత రాజ్యాంగానికి ఎన్నడూ కూడా ఒప్పించుకున్నటువంటి వాళ్ళు ఈరోజు రాజ్యాంగం పేరు మీద అధికారం లేకొచ్చినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అందుకే ఈ రాజ్యాంగం యొక్క పట్టించినటువంటి ఎవరైనా సరే ప్రజామూలం ఉన్నటువంటి వారు రాజ్యాధికారంలోకి రావచ్చు, ప్రజాస్వామ్యంలో స్వామ్యంలో పాలన సాగించవచ్చు. అయితే ఈ రాజ్యాంగానికి అనుగుణంగా పాలన కొనసాగించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ఇచ్చిన అధికారం ముసుగులో ఈరోజు కొత్త విధమైనటువంటి మెజారిటేరియన్ అదేవిధంగా రిలీజియస్ కమ్యూనల్ హెగమనిక్ టెండెన్సీస్ ఆ ధోరణి ప్రభుత్వంటువంటి ప్రమాదాన్ని మనం గమనించాలి. ఒక పక్క రాజ్యాంగానికి నమస్కరిస్తూనే పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధంగా ఈరోజు నిరంకుశమైనటువంటి పాలన తీసుకొని రావాలి. అంతేకాకుండా మనం ఇప్పుడే ఈ యొక్క రాజ్యాంగ పీఠికలో మనం అందరం కూడా దాన్ని సత్య ప్రతిజ్ఞ చేశాం. పీఠికలో ఉన్నటువంటి పీఠిక అన్నది ఏంటంటే ఇట్స్ ఎ గైడింగ్ లైట్ టు ది నేషన్. రాజ్యాంగ పీఠిక ఒక దిక్సూచి లాంటిది. ఈ రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి లక్ష్యాలను నెరవేర్చడానికే రాజ్యాంగం యొక్క నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేటప్పుడు రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు ఈ రాజ్యాంగ పీఠికలోని లక్ష్యాలకు అనుగుణంగా ఆ ప్రభుత్వ నిర్ణయాలు కానీ ఆ కోర్టు నిర్ణయాలు కానీ ఉన్నాయా లేదా అని పరిశీలించాల్సిన అవసరం ఉంది. మనం గుర్తుపెట్టుకోండి, మీరు 1973లో కేశవానంద భారతి కేసులో ఏ ప్రభుత్వమైనా సరే రాజ్యాంగం ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం కెనాట్ టచ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ప్రియాంబులీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అందుకే 75లో రాజనారాయణ వర్సెస్ ఇందిరాగాంధీ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ఈ యొక్క రాజ్యాంగంలో ఏదైనా ప్రాముఖ్యత కలిగినటువంటి ఏదైనా ప్రాముఖ్యత కలిగినటువంటి నిబంధన ఉంది, అంశం ఉందంటే అది రాజ్యాంగ పీఠిక. ఈ రాజ్యాంగ పీఠిక ఈ దేశానికి ఈ దేశ భవిష్యత్తుకు ఒక నిర్దేశాన్ని ఇస్తుంది. మనం ఇప్పుడే చదివినాం, లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ ఇవి ప్రధానమైనటువంటి సూత్రాలు. అదేవిధంగా సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ, అదేవిధంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ స్పీచ్ అండ్ వర్షిప్, మరి అదేవిధంగా ఫ్రెటర్నిటీ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ యూనిటీ ఇన్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. సమైక్యత, జాతి సమైక్యత, ఓ వివిధ సంగమాల ఈ సంస్కృతుల సంగమైనటువంటి భారతదేశంలో ఈ యొక్క అన్ని జాతులను కూడా ఐక్యంగా నిలబడగలిగినటువంటి సంత భారత రాజ్యాంగానికి ఉందన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి. అయితే గత కొద్ది రోజుల ముందట మనం చూసాం, భారత రాజ్యాంగం ద్వారా పదవుల్లోకి వచ్చినటువంటి వాళ్ళు, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ పదవులు ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధంగా ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. 4 రోజుల కిందట మనం చూసాం, మరి సాక్షాత్తు జరుగుతున్నటువంటి సంఘటన మీరు గమనించండి, ఇది లౌకిక దేశం. ఏ ప్రభుత్వం కూడా స్టేట్ కెనాట్ స్పాన్సర్ ఎనీ రిలీజియస్ ఈవెంట్, కానీ మన దేశంలో జరుగుతున్నదేంటి, రాజ్యాంగ అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఈరోజు మతోన్మాదాన్ని తీసుకొని రావాలని మతోన్మాద సామ్రాజ్యం
राज्यवादा मुझे मतोत्पाद पालन प्रयत्न पट मनमंदर अप्रम केवल मोक्बड़ी सेवल का केवल मोक्बड़ी रेस्पेक्ट का नाट ए फार्मर विजुअल अंड रेस्पेक्ट द कॉन्स्टिट्यूशन बट कमिटमेंट मस्ट बी देयर यह पालक वर्ग राज विरुद्ध प्रवर्ती मरी मन इंटलीजेंस मन मूडा वर्ग मेधा वर्ग मन निजा मन माड़क मन राज बाबा साहब अंबेडकर वाला आये चूस त्यागा मन लेने वाले अवतमी तपनसा राज लक्ष्य वाटा की रक्षा राज రక్షించుకోవడానికి మనమందరం కూడా సమైక్యం కావాలని సంఘటితం కావాలని అందరూ ముందు కొనసాగాలని చెప్పి అందరికీ కూడా మనవి చేస్తూ నేను సెలవు ఇస్తున్నాను. జై భీమ్. జై భీమ్.